హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరయ్య కిరణ్ రియల్ ఎస్టేట్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మంచి ఫుల్లీ ఫర్నిచర్ గల డూప్లెక్స్ విల్లా తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేస్ గల డూప్లెక్స్ విల్లా. ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది మీ నుంచి అయితే నేను ఒకటే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎవరి నుంచి కూడా ఎలాంటి కమిషన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇది మీ నుంచి అయితే నేను ఒకటే ఆశిస్తున్నాను, చూసిన వాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది కమిషన్ అనేది నో కమిషన్ ఫ్రెండ్స్. ఇది ఎలాంటి కమిషన్ అన్నది నిధి నుంచి తీసుకోవడం జరగదు ఫ్రెండ్స్. ఇది ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఈస్ట్ ఫేస్ గల విల్లా వచ్చేసి అమ్మకానికి లేదు ఫ్రెండ్స్. ఇది చూడండి, మంచి గేటెడ్ కమ్యూనిటీ. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కుకట్పల్లి, జేఎన్టీయూ అండ్ మియాపూర్కి మిడిల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాచ్పల్లిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లొకేషన్ వచ్చేసి ఈ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 258 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ గల బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇది డూప్లెక్స్ విల్లా అమ్మకానికి లేదు. ఇవన్నీ చిన్న విల్లాస్ ఫ్రెండ్స్. ఇవి ఈ 150 విల్లాస్. ఇది లోపల వచ్చేసి పక్కనే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 258 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఫుల్లీ ఫర్నిష్డ్ డూప్లెక్స్ విల్లా అన్నది అమ్మకానికి లేదు. ఇందులో వచ్చేసి మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇది గేటెడ్ కమ్యూనిటీ వచ్చి 7.5 ఎకర్స్లో ఉంది ఫ్రెండ్స్. ఇది 92 విల్లాసే ఉన్నాయి ఇందులో వచ్చేసి. వెల్ డెవలప్డ్ గల గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ కూడా మనకి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హైటెక్ సిటీ, కొండాపూర్ ఇవన్నీ కూడా 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇంటి ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇల్లు అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు చూస్తే మీరే చెప్తారు, చాలా నీట్గా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి లొకాలిటీ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది లొకాలిటీ. ఇట్లా ఇంటి ముందు చెట్లు చూడండి, మంచి గ్రీనరీ ఉంది, చాలా గ్రీనరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంటి ముందు 30 ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేస్ గల డూప్లెక్స్ విల్లా అన్నది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇల్లు. ఇంట్లో వచ్చేసి మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇది 7.5 ఎకర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది 92 విల్లాస్ ఉన్నాయి ఇందులో వచ్చేసి. కార్ పార్కింగ్ ఇట్లా లోపల పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం అందరు కూడా బయటే పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇది 30 ఫీట్ రోడ్, బోరు అండ్ సంప్ ఉంది మనకి. ఇది పార్కింగ్ ఏరియా. ఇటు వచ్చేసి మనకి సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి, పర్ఫెక్ట్ సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. 258 స్క్వేర్ యార్డ్స్ గల డూప్లెక్స్ విల్లా అన్నది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్. ఇది ఇంటి ముందు కార్ పార్కింగ్ ఇట్లా చేసుకోవచ్చు, ఇంట్లో ఒకటి బయట చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది చూడండి, చూపించాను కదా విల్లాస్ అన్నీ యూనిక్గా ఒకేలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది 92 విల్లాస్ ఉన్నాయి ఇందులో వచ్చేసి, 7.5 ఎకర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఇవి వచ్చేసి ఇండియన్ టేక్ డోర్స్, ఇవన్నీ వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ గల డూప్లెక్స్ విల్లా అనేది అమ్మకానికి కదా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది మంచి బ్రాండెడ్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అనేది చేయించారు. ఇది ఇంటికి సంబంధించి చూడండి ఎంత నీట్గా ఉంటుందో, చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది 258 స్క్వేర్ యార్డ్స్ గల విల్లా ఫ్రెండ్స్. ఇది ఇది డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్, ఇక్కడ పూజలు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది బాక్స్లు అయితే పెట్టారు వాళ్ళు. ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్, స్టెప్స్ కింద ఉన్నాయి చూడండి ఇవన్నీ. బిల్డింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చూడండి. ఫాల్ సీలింగ్ లైట్స్, వుడ్ వర్క్ అన్నీ చేయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ముందు మనం కిచెన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది కిచెన్లో చూడండి వుడ్ వర్క్ పూర్తిగా చేయడం జరిగింది. వుడ్ వర్క్ కిచెన్లో వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో వుడ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వెంటిలేషన్ ఉంది. వైట్ కలర్ అయితే ఫినిషింగ్ అయితే వుడ్ వర్క్ ఫినిషింగ్ అయితే చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్, ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఈ పక్కన వచ్చేసి మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది పూజ అది ఫ్రెండ్స్. ఇది పూజ, ఇది ఫ్రిడ్జ్ పక్కన. చూడండి మెయిన్ సిట్టింగ్ హాల్ ఎంత విశాలంగా ఉందో, చాలా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనకి ఈస్ట్ అండ్ నార్త్ వైపు రెండు వైపులు అయితే డోర్స్ ఇవ్వడం జరిగింది చూడండి ఎలా ఉందో. ఇక నార్త్ వైపు కూడా మనకి డోర్ అనేది, పెద్ద డోర్ అనేది ఇవ్వడం జరిగింది.
ఇది వచ్చేసి మెయిన్ సిట్టింగ్ హాలు, మంచి సీనరీస్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. హౌస్ వచ్చేసి ఫాల్ సీలింగ్ లైట్ అండ్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది. చూడండి మనకి నార్త్ వైపు కూడా డోర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నార్త్ వైపు డోరు మంచి డెకరేషన్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి మెయిన్ సిట్టింగ్ హాలు, సీనరీస్ ఉన్నాయి చూడండి. ఫోటో ఫ్రేమ్ అది, ఇక్కడ టీవీ ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ టీవీ అనేది తీసేయడం జరిగింది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఒక బెడ్రూమ్, కింద 2 బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది, పైన 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా వైట్ కలర్ ఫినిషింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ అండ్ వుడ్ వర్క్. ఆ గ్లాస్ ఒప్పించేది వుడ్ వర్క్ ఫ్రెండ్స్. ఇది అక్కడ చూసాం కదా బెడ్రూమ్లో. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది ఇది వచ్చేసి మనకి సైడ్లో ఇవ్వడం జరిగింది. నార్త్ వైపులో ఇక్కడ గార్డెనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ గార్డెనింగ్ ఏరియా ఉంది, చెట్లు ఇట్లనే ట్రీ ప్లాంటేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 100% కన్స్ట్రక్షన్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కింద కూడా మంచి టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది, కాస్ట్లీ టైల్స్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఆ బెడ్రూమ్ కూడా చూద్దాం మనం. చూడండి ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్, ఇది కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. కింద వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వుడెన్ టైల్స్ ఇవి. కాస్ట్లీ టైల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వుడ్ వర్క్ ఉంటా చూడండి, గ్లాసీ వుడ్ వర్క్. ఇది మంచి ఫ్రేమింగ్ అనేది ఇవ్వడం జరిగింది, కాస్ట్లీ వుడ్ వర్క్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ అన్నది మనకి వాష్రూమ్ కూడా ఉంది, ఇక్కడ వాష్రూమ్ చూపిస్తాను మీకు. ఇదే ఫ్రెండ్స్ ఇది వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. వెస్ట్రన్ అయితే ఇవ్వడం జరిగింది, గ్రీజర్ ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి. ఇది బెడ్రూమ్, కింద బెడ్రూమ్. ఇక్కడ 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది కింద వచ్చేసి మనకి. ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు మీకు చెప్పాను కదా కామన్ వాష్రూమ్, ఇందులో కూడా మనకి వెస్ట్రన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇంతకుముందు చూస్తాం కదా మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్, పూజ, మెయిన్ సిట్టింగ్ హాల్, ఇట్లంతా మొత్తం మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఇది చూడండి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం, స్టేర్ కేస్ ఉన్నాయి చూడండి. మొత్తం మార్బల్ ఫినిషింగ్ అన్నది ఇవ్వడం జరిగింది, ఫినిషింగ్ అంతా స్టెప్స్కి చూడండి. పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఇట్లా అంత ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంత నీట్గా చూడండి ఇల్లు వచ్చేసి. ఇది 4 ఇయర్స్ ఓల్డ్ గల అండ్ డూప్లెక్స్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 4 ఇయర్స్ ఓల్డ్ గల డూప్లెక్స్ హౌస్. ఇది 258 స్క్వేర్ యార్డ్స్ గల, ఈచ్ ఫేస్ ఫుల్లీ ఫర్నిష్డ్ డూప్లెక్స్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వచ్చేసి మనం పైన చూస్తున్నాం, పైన కూడా మనకి 2 విశాలమైన బెడ్రూమ్స్ ఉన్నాయి, బార్ కౌంటర్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి గార్డెనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది బెడ్రూమ్, ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కింద మంచి టైల్స్ ఉన్నాయి చూడండి, కాస్ట్లీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్, వుడ్ వర్క్ అయితే పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఏసీలు ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి. ఇది టోటల్గా వచ్చేసి 2700 SFT అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇది 4 ఇయర్స్ ఓల్డ్ గల డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇది గేటెడ్ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మనకి 7.5 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ఉంది, 92 విల్లాస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఇందులో వచ్చేసి సైజెస్ వేరు సైజెస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ వాష్రూమ్, టబ్ ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి ఇందులో వచ్చేసి, టబ్ ఇట్లా అన్నీ ఉన్నాయి మనకి దీంట్లోనే. గ్రీజర్ ఇట్లా చూడండి,
ఇది వచ్చేసి వుడ్ వర్క్ ఫ్రెండ్స్. ఇది వుడ్ వర్క్ అంతా గ్లాస్ వేయించడం జరిగింది. లోపల మనకి ఏ ఫ్రెసెస్ ఇట్లానే ఉన్నాయి చూడండి. మిర్రర్స్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బయట వచ్చేసి మనకు చాలా విశాలమైన పెద్ద బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఇది అది కూడా మీకు చూపిస్తాను చూడండి. వుడ్ వర్క్ అయితే చాలా నీట్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి మనకి. ఇది ఇందులో వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో 150 square yards నుంచి స్టార్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ అయితే ఇది ఒకటే సేల్కి ఉంది ఫ్రెండ్స్. ఇది 258 square yards వల్ల ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా అయితే అమ్మకానికి లేదు. ఇది చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇంత ముందు చూస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పక్కనే ఉన్న బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఇది బార్ కౌంటర్ ఫ్రెండ్స్. ఇది ఇంట్లో వచ్చేసి బార్ కౌంటర్ అన్న పెట్టుకోవడం జరిగింది. ఈ సిట్టింగ్ మనకి బైక్ సైడ్లో కూడా గార్డెనింగ్ అనేది ఇవ్వడం జరిగింది మనకు. ఇది గార్డెనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి సిట్టింగ్ లివింగ్ ఏరియా. ఇది ఈ గ్రీనరీ ఇట్లంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది రిలాక్స్ అవ్వడానికి చాలా మంచి స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గార్డెనింగ్ ఏరియా ఇదంతా. ఇక్కడ నుంచి దీనిపైన వచ్చేసి మనకి స్టేర్ కేస్ అనేది పైకి ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పైన కూడా గార్డెనింగ్ అనేది చేయడం జరిగింది. చూపిస్తాను అది కూడా మీకు. ఇది వచ్చేసి గార్డెనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది బార్ కౌంటర్ అండ్ సిట్టింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్. మంచి లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇది వచ్చేసి మనకి బాజ్పల్లిలో ఉంటుంది ఫ్రెండ్స్. మియాపూర్ అండ్ జేఎన్టీయూ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 5 to 6 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి ప్రాపర్టీ బాజ్పల్లిలో ఉంది ఫ్రెండ్స్. ఇది హైవే రోడ్కి ఎగ్జాక్ట్గా 1.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అన్నది. మంచి ప్రైమ్ లొకాలిటీ. చుట్టుపక్కల కూడా అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ బీటెక్ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నారాయణ చైతన్య కాలేజెస్ కూడా ఉన్నాయి దీని దగ్గరలోనే. మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది. మంచి వెళ్ళాలొప్పుదల లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇది వచ్చేసి 258 square yards వల్ల ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా అన్నది అమ్మకానికి దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ కూడా డూప్లెక్స్ విల్లా అన్నది అమ్మకానికి దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది 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 ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చూడండి చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది విశాలమైన రూమ్. ఇది టీవీ ఫ్రేమ్ అండ్ బెడ్రూమ్ ఇట్లా అన్నీ ఉన్నాయి. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్రాపర్టీ డీటెయిల్స్ పూర్తి చెప్తుంది ఫ్రెండ్స్. ఇది 258 square yards గల ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇది ఇది వచ్చేసి టోటల్గా 2700 SFT ఏరియాలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చి 4 years old ఫ్రెండ్స్. ఇది ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 3.35 crore చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది 3.35 crores ఫ్రెండ్స్. ఇది స్లైట్లీ నెగిషియబుల్ ఫ్రెండ్స్. ఇది అన్ని బ్యాంక్ నుంచి లోన్ కూడా వస్తుంది. ప్రజెంట్ అయితే మనకు బ్యాంక్ లోన్ ఒక 25 lakhs అయితే బ్యాంక్ లోన్ ఉంది. HDFC బ్యాంక్ లోన్ ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మీకు కూడా అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఫ్రెండ్స్. ఇది డూప్లెక్స్ విల్లా. దీని ప్రైస్ 3.35 crores చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది స్లైట్లీ నెగిషియేట్ అనమాట. కొద్దిగా తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇది పెద్దకంటే వేరియేషన్ అయితే ఏమీ ఉండదు. ఈ పైకి వచ్చాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ ఇట్లా అన్నీ ఉంటాయి. మనకి గార్డెనింగ్ ఏరియా అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మంచి గార్డెనింగ్ ఏరియా ఇట్లా ఉంది చూడండి. ప్రాపర్టీ అయితే మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం ఫ్రెండ్స్. తక్కువ రేట్లో ప్రమోషన్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.